ఎందుకంటే ఆ సినిమాకి 1000 థియేటర్లు ఇచ్చారు కదా, మా సినిమాకి థియేటర్ ఇవ్వలేదు ఒక ఆయన. ఇంకొక ఆయన వచ్చేసి, సార్ ఓటీటీ కొంటలేదు సార్, పలానా సినిమాలు ఓటీటీ కొంటున్నారు, మా సినిమా కొంటలేదు. ఇంకొక ఆయన వచ్చి, నంది అవార్డు వచ్చింది సార్, నేషనల్ అవార్డు వచ్చింది సార్, ఆ సినిమాకి నేను అంతకంటే గొప్ప సినిమా తీసిన నాకు ఇవ్వట్లేదు. ఇట్లా చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, అవన్నీ మేము చూసాం చాలా కాలంగా. సో ఇప్పుడు ఈ పిల్లలు వచ్చినప్పుడు పిల్లలకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది ఎవరిదో బాబు, ఆ సినిమాకి ఏదో మాటల్లో ఇంత డబ్బు ఖర్చు అయి ఉంటుంది, దానికి ఆస్కర్ ప్రైజ్ వస్తున్నారు అని చెప్పాను. అలాంటి డబ్బుతో మనం ఎక్కువ సినిమాలు తీయచ్చు. అంటే ముందు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మనకి అవార్డులు కోసం తీస్తున్నాం కాబట్టి అంతంత డబ్బులు పెట్టి మనం చేయలేం కాబట్టి మనకి అసలు ట్రై చేయొద్దు అని చెప్పాను. అది పరిస్థితి. సో దాన్ని ఆ 2.5 గంటలు నేను మాట్లాడిన దాన్ని ఒక 1 మినిట్ క్లిప్పింగ్ తీసుకుని, ఆ క్లిప్పింగ్ మీద వచ్చేసరికి ఎవరు పెడితే వాళ్ళు రియాక్ట్ అవ్వటం మొదలు. రియాక్ట్ అవ్వటం తప్పులేదు, రియాక్ట్ కూడా అవ్వచ్చు. ఒకవేళ నిజంగా ఫీల్ అయ్యి ఉంటే నువ్వు అంటాం తప్పు అన్నా కానీ తప్పులేదు, అంత మట్టుకు నన్ను భరించవచ్చు. ఒకళ్ళు అకౌంట్లు అడుగుతారు, ఒకళ్ళు ఇంకోటి అడుగుతారు, ఒకళ్ళు అమ్మ మొగుళ్ళు అంటారు, కొంచెం హర్టింగ్గా ఉంది, చాలా అసహ్యంగా అసభ్యంగా ఉంది. నేను అలాగే రియాక్ట్ అవ్వాలంటే అవ్వచ్చు, బట్ నాకు సంస్కారం అంటాం వస్తుంది, వాళ్ళ సంస్కారం వాళ్ళది, నా సంస్కారం నాది. సో ఐ డోంట్ వాంట్ టు రియాక్ట్ ఆన్ దాట్. సో నేను చెప్పాల్సిందంత ఆల్రెడీ నేను దీంట్లో పెట్టాను. సో మళ్ళీ ఆవేశ పెట్టిపోయి ఆరోగ్యం చెడగొట్టుకోవటం అవసరం. అయితే ఇప్పుడు నాకేది ఐడెంటిటీ క్రైసిస్ ఏమి లేదు. ఐడెంటిటీ క్రైసిస్ ఉంది కాబట్టి వాళ్ళంతా చెప్పి నన్ను గోల్గా చేసి ఐడెంటిటీ క్రైసిస్ పెంచుకుందామని ఏమన్నా ట్రై చేస్తే నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ దిస్. దీన్ని పెంచి పోషించాల్సినంత అవసరం లేదు, అగత్యం లేదు. అది కాకుండా 3 రోజుల ముందు నేను పెట్టాను, మన భారతదేశానికి గౌరవం చేస్తున్న రాజమౌళిని మనం అభినందించాలి, ఈ ఆస్కార్ అనేది అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్, మనకి అసలు ఆలోచన కూడా లేని ఆస్కార్ని బరిలోకి తీసుకెళ్ళి, బరిలోకి తీసుకెళ్ళటం కాదు, అవార్డు వచ్చే పరిస్థితికి వచ్చింది. 99% మనకు వస్తుంది అవార్డు, అప్రిషియేట్ చేస్తూ ఆయన కంగ్రాచులేట్ చేస్తూ, మరి ఆ రోజు ఎప్పుడో నన్ను పెట్టలేదే, ఓ భలే చెప్పో భరద్వాజ అన్నాడు ఎవడు లేడు. నేను ఏదో సెమినార్లు ఏదో మాట్లాడతా అంటే దాన్ని తీసుకునే, నీకు అకౌంట్ తెలుసా, నీకు అది తెలుసా, నీకు ఇది తెలుసా, తల్లులు తండ్రులు దాకా వెళ్ళిపోతే ఇప్పుడు మాట్లాడుతూ ఆడుకోవచ్చు, అవసరం లేదు. కొంచెం సంస్కారంతో పెంచారు నా తల్లిదండ్రులు, ఆ సంస్కారాన్ని నేను కోల్పోవటం నాకు ఇష్టం లేదు. థ్యాంక్ యూ.